ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాకాంక్షలు. ప్రభువైన యేసు మీ మీద చాలా అక్కర కలిగిన ఒక దేవుడు. మీ జీవితమును గూర్చి, ఉద్యోగమును గూర్చి, మీ శరీర ఆరోగ్యమును గురించి, మీ కుటుంబమును గురించి అక్కర కలిగిన ఒక దేవుడు నిజంగానా. అందుకే కదా ప్రతిదినము దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కనుక నా మీద ఇంత అక్కర కలిగిన యేసుకి స్తోత్రములు అని చెప్పండి. అక్కర కలిగి ఉంటే నా జీవితంలో ఒక హెచ్చింపును చూడలేదు, ఇలాగే ఉన్నది లైఫ్ అలా అని అనుకుంటున్నారా? అన్నిటికీ ఒక కాలము ఉన్నది. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మనం కొంచెం అణిగి ఉండాలి. మనమొచ్చి ఎప్పుడు అణిగి ఉండకుండా దేవుడికంటే ముందు పరిగెత్తుటకు ప్రయత్నిస్తాము. అణిగి ఉండండి, తగిన సమయమందు నేను హెచ్చించదను అని దేవుడు చెప్పుచున్నారు. యేసేబుకి దేవుడు దర్శనము ఇచ్చి అతని హెచ్చింపును గూర్చి దర్శనమిచ్చి వాక్కును ఇచ్చారు. వెంటనే జరిగిందా? లేదు. దాదాపు 13 సంవత్సరాలు అతను కనిపెట్టుకుని ఉన్నాడు. దాని తర్వాతే దేవుడు ఐగుప్తు దేశమునకు ఎంతో ఉన్నత స్థలములో ఉంచి దేవుడు ఘనపరిచారు. చూడండి, అంతవరకు ఓర్పుతో ఉన్నారు. కొన్ని బాధలు వచ్చాయి, అభాండమైన నేరము మోపబడింది, శోధనలు, ఇరుకు ఇబ్బందులు వచ్చాయి. వాటి మధ్య ఆయన ఓర్పుతో కనిపెట్టుకుని ఉన్నందువలన దేవుడు తగిన సమయమున హెచ్చించెను. హెస్తరు జీవితమును చూడండి. తల్లిదండ్రులను కోల్పోయి చాలా సమయాల్లో వేదన పడి ఉంటుంది, నా తండ్రి ఉండుంటే, తల్లి ఉండుంటే అని. అయితే ఆమెకు సహాయము చేయుటకు దేవుడు మర్దుకైని ఉంచి తగిన సమయంలో 127 సంస్థానములకు రాణిగా హెచ్చించారు. కనుక దేవుడు హెచ్చించును, మిమ్ములను హెచ్చించును. ఒక సమయంలో ఒక సహోదరుడు వచ్చారు. 10 సంవత్సరాలుగా పనిచేయుచున్నాను బ్రదర్, జీతము పెరగలేదు, ఒక ప్రమోషన్ లేదు, కష్టపడుతూ ఉన్నాను, నేను వేరొక స్థలమునకు వెళదామని చూస్తున్నాను, వేరొక కంపెనీలో ట్రై చేద్దామనుకుంటున్నాను అని సోలిపోయి చెప్పారు. అందుకు ప్రార్థన చేసి చెప్పండన్నాను. అప్పుడు దేవుడు ఈ వాక్యమును చెప్పారు, తగిన సమయము వచ్చును, అంతవరకు ఓపికతో ఉండు, అదే స్థలంలో ఉండండి బ్రదర్, మీరు తొందరపడి వెళ్ళకండి, ప్రభు తగిన సమయము ఉంచినారు మిమ్మలను హెచ్చించుటకు అని చెప్పి ప్రార్థన చేసి పంపాను. అలాగా సరే, నేను అదే స్థలంలో ఉంటానన్నారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి, దేవుడు నేను ఎదురుచూడని స్థితికి నన్ను హెచ్చించాను, జీతము కొంచెం కొంచెంగా పెరుగుతుందని ఎదురుచూస్తే రెట్టింపుగా నాకు జీతము, అదే స్థలంలో ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి రెట్టింపుగా జీతము, నేనిది నమ్మలేకపోతున్నాను. అదే నేను చెప్పాను, ప్రభువు వాక్కును ఇచ్చినారు, తగిన సమయము వచ్చినప్పుడు నేను మిమ్మును హెచ్చించెదను, అంతవరకు నా బలిష్టమైన చేతుల కింద ఉండుడి అని దేవుడు చెప్పారు. కొందరు సేవలో కూడా తొందరపడ్డం వల్ల ఉన్న సేవ కూడా పోయి కష్టపడుట. కొంచెం ఓర్పుతో ఉండాలి, కొంచెం అణిగి ఉండాలి. దేవుని పనిలో దేవుడు హెచ్చించును. మిమ్మలను మీరే హెచ్చించుకొనుటకు ప్రయత్నించారనుకోండి, అంతే, ఉన్నది కూడా పోతుంది. కనుక దేవుని చేతి కింద అణిగి ఉంటే తగిన సమయములో హెచ్చించునట. ఎప్పుడొస్తుంది తగిన సమయము? అది ఆయనకే తెలుసు. మీరు ఆయన అడగండి, ఆయనతో మాట్లాడండి, ప్రార్థించండి. తగిన సమయంలో హెచ్చించదనన్నారు కదా దేవా, నన్ను తగ్గించుకుని సమర్పించుకుంటున్నానండి. మీరు సమర్పించుకుంటే తొందరగా ఆ కాలము వచ్చును. మీరు సమర్పించుకునే వరకు ఆయన కనిపెట్టుకుని ఉంటారు. సరేనా, ఈరోజు సమర్పించుకుంటారా? దేవా, నాకు మీరు ఉంచిన స్థలము, మీరు నాకు ఉంచిన ఆశీర్వాదము అన్నిటి కొరకు స్తోత్రములు. మీరు తగిన సమయములో నన్ను హెచ్చించెదరు, అంతవరకు నేను ఓర్పుతో అణిగి కనిపెట్టుకుని ఉండుటకు కృపను అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.